మహిళలు ఎస్సీ ఎస్టీ వర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా పథకం తోడ్పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 180,000 మందికి పైగా లబ్దిదారులకు 40,600 కోట్ల రూపాయల మేర రుణాలు పంపిణీ చేశామని చెప్పారు. షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి పర్యావరణ హిత పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సహాయాన్ని ఈ పథకం అందిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు స్టాండప్ ఇండియా 7 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ పథకం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలు మహిళలకు సాధికారత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ట్వీట్ చేశారు.